దేవునికి ఇష్టమైంది ఏంటిది అని అంటే మహిమ. దేవునికి ఇష్టమైంది ఏంటిదంటే స్తోత్రాలు. దేవునికి ఇష్టమైంది ఏంటిదంటే నువ్వు దేవుని ఎంతగా స్తుతి స్తోత్రాలు ఘనత అని నువ్వు దేవుని వర్ణిస్తుంటావో దాన్ని బట్టి దేవునికి చాలా 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 ఇష్టం. అందుకని స్తోత్రాలు స్తుతులు అనేటి చిన్నది కాదు. ఈ భూమి ఉంది చూసారా, భూమి గుండ్రంగా ఉంది, భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, అసలు భూమి గుండ్రంగా ఉంది. గ్రహాలు ఎన్నో ఉన్నాయి, ఈ గ్రహం తర్వాత ఇంకో గ్రహం, సూర్యుడు చంద్రుడు ఇట్లాంటి అన్ని గ్రహాలు ఉన్నాయి. భూమి అయితే గుండ్రంగా ఉంది. అయితే ఈ భూమికి, భూమి గుండ్రంగా ఉంది కానీ భూమికి పునాదులు వేస్తున్నప్పుడు యోబు గ్రంథంలో ఉంటుంది, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు స్తోత్రం చెప్తున్నప్పుడే ఈ భూగోళం అనేది ఆ నిర్మాణం అనేది జరిగింది అని యోబు గ్రంథంలో ఉంటుంది. అంటే పరలోకములో కూడా దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి స్తుతించుతున్నప్పుడు ఆ స్తుతించేటువంటి పద్ధతి పరలోకములో ఉన్నది. పరలోకములో ఆనాడు ఈనాడు రేపు మనం కూడా చేసే పని ఏంటంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఓన్లీ స్తోత్ర స్తుతుల ధ్వనులే. ఎప్పుడు వీణా వాయిద్యాల చేత దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం 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 అని ఆ పరలోకములో శబ్దం వినబడుతూ ఉంటుంది. నిత్యము పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలు పరలోకములో దేవుని స్తుతిస్తుంటారు. పరలోకములో ఉండేటువంటి ఆ పద్ధతి, ఆ పద్ధతి ప్రకారమే భూమికి పునాదు లేబడింది. ఆ పద్ధతి ప్రకారమే స్తోత్రాలు అనేటి అనాది కాలములో నుంచి ఉన్నాయి. హల్లెలూయా. మరోసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. రేపు మనము కూడా గొర్రె పిల్లకు మహిమ, గొర్రె పిల్లకు స్తోత్రమని గొర్రె పిల్ల అనబడిన క్రీస్తుని వెంబడించుతున్నప్పుడు మనం చేసే పద్ధతి కూడా ఈ భూలోకంలో నువ్వు స్తోత్రం చెప్పకపోయినా, నువ్వు స్తోత్రాలు నమ్మకపోయినా, నువ్వు స్తుతించకపోయినా, ఆ పరలోకంలో మాత్రం స్తోత్రాలు చెప్పేటోళ్ళే ఆడికి వెళ్తారు. అది ప్రకటన గ్రంథంలో ఉంది, మీరు చదువుకోండి కావాలంటే. ఆ ప్రకటన గ్రంథంలో అక్కడ గొర్రెపిల్లి ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళుతూ చేసే పని ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు 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 అని స్తోత్రం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఈ స్తోత్రాలకు ఉన్నటువంటి బలం ఎలాంటిది, ఈ స్తోత్రాలకు ఉన్నటువంటి మహిమ ఎలాంటిది, స్తోత్రాలకు ఉన్న శక్తి ఎలాంటిది అంటే మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మొన్న నేను మూడోసారి యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఎరికోకి వెళ్ళాను. ఎరికో పట్టణం ఉంటుంది, ఎరికో పట్టణం ముందే పెద్ద హోటల్ ఉంటుంది, హోటల్లో లంచ్ పెట్టారు. ఆ లంచ్ పెట్టినప్పుడు ఆ భోజనం చేస్తున్నారు, అక్కడ రాసి ఉంటుంది ఎరికో గోడలు కూలిపోయిన ప్రాంతం ఇది అని, క్లియర్గా కనబడుతుంది, గోడలు కూడా కనపడతాయి. కానీ లోపలికి వెళ్ళాలంటే $10 ఎంతో, $10 అంటే ఎంత, $800 ఎంతో అనుకుంటా, $500 రేటు. అయితే లోపలికి తీసుకెళ్ళారు, టికెట్ పెట్టాల్సి వస్తుందని. నా మనసంతా రెండుసార్లు పోయింది, ఇంతకుముందు రెండుసార్లు చూశాను కానీ వీళ్ళు తీసుకుపోవట్లేదు, టైం లేదని. టైం లేకపోవటం కాదు, అక్కడికి వెళ్తే టికెట్లు పెట్టుకోవాల్సి వస్తుందని, అంటే మనల్ని తీసుకెళ్ళాడు పెట్టుకోవాల్సి వస్తుంది కదా, వాళ్ళకి లాస్ కదా, అందుకని వాళ్ళు తీసుకుపోరు. నేను ఈసారి ఎట్లయినా వెళ్ళాలనుకున్నాను, గబాగబా అన్నం తినేశాను లంచ్లో, గబాగబా మూడోసారి వెళ్ళిపోయి ఏమన్నా కానీ ఎట్టన కానీ నేను వచ్చేదాకా వీళ్ళు ఎట్టయినా ఉంటారని తెలిసిన నిన్ను గబాగబా వెళ్ళిపోయి అయితే టికెట్ కావాలన్నారు. అర్జెంటుగా టికెట్ తీసుకొని నేను ఒక్కనే ఇట్లాగా మంచి ఎండలు ఎండ కొడతా ఉంటే ఎరుక గోడల లోపలికి వెళ్ళిపోయి ఆ ఎరుక గోడల చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక్కొక్క గోడ ఎంత వెడల్పు ఉంది, ఆ పడిపోయినటువంటి గోడలు చూసినప్పుడు, ఆ ప్రదేశంలో నడుస్తున్నప్పుడు రోమాలు లేచి నిలబడ్డాయండి. అమ్మా, దేవాది దేవుడు అద్భుతం చేసిన స్థలములో నేను నిలబడ్డా. ఇప్పుడు వాళ్ళు స్తోత్రాలు చెబుతున్నప్పుడు ఈ గోడలు కూలిపోయిన గోడలన్నీ ఇవే, ఈ గోడలే కదా కూలిపోయింది. వాళ్ళు బూరలు ఊదినప్పుడు ఆ స్తోత్రాల ధ్వనులకు తట్టుకోలేక ఆ బూరలు ఊదినప్పుడు ఈ గోడలు కూలిపోయిన ప్రదేశం కదా అని ఆ ప్రాణం ఉప్పొంగి పొర్లి పొర్లిందండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆనాడు ఎరికో గోడలు వీళ్ళు యుద్ధం చేయాలన్నప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేయాలంటే వాళ్ళు పెద్ద గోడలు కట్టుకొని లోపల కూర్చున్నారు. ఆ గోడలు లోపలికి ఎవరు రానియకుండా ఉన్నాయి, ఆ గోడలు కూల్చలేము. అందుకని దేవుడిచ్చిన ప్లాన్ ఏంటంటే మీరు స్తోత్రాలు చెప్పండి, ఆ గోడలు కూలిపోతాయి, మీరు స్తోత్రాలు చెప్పండి, ఆ గోడలు లేకుండా పోతాయి అని చెప్పినప్పుడు వీళ్ళు ఆ విధముగా స్తోత్రాలు చెప్పినప్పుడు గోడలు కూలిపోయినాయి. ఈనాటికి కూడా ఆ గోడలు ఉన్నాయి. రేపు మీరు నాతో పాటు వస్తే నేను మీకు ఆ గోడలు చూపిస్తాను. అంటే స్తోత్రాల ద్వారా గోడలు కూలిపోయినాయి, స్తోత్రాల ద్వారా అడ్డులు తొలగిపోయినాయి, స్తోత్రాల ద్వారా ఆటంకాలు తొలగిపోయినాయి,
స్తోత్రాల ద్వారా సమస్యలన్నీ తొలగిపోయినాయి. అందుచేత నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం స్తోత్రాలు చెప్పండి. మనం క్షేమంగా ఉన్నాం, మన పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఆ పాత నీడలు గతించిపోయినాయి, ఎండలు గతించిపోయినాయి, శ్రమకాలాలను పోయినాయి. ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నామంటే ఆనాడు మనం చెప్పిన స్తోత్రాలే, ఆనాడు మీరు చెప్పిన స్తోత్రాలే, ఆనాడు మీరు చెప్పినటువంటి స్తోత్రాలు, ఆనాడు పేపర్ల మీద స్తోత్రాలు చెప్పి, ఆనాడు పూసల దండతో స్తోత్రాలు చెప్పాం, ఆనాడు రకరకాల పద్ధతులు మనం మనకు వీలైన విధంగా మనకు ఎట్లా కంఫర్ట్గా ఉండేట్ల స్తోత్రాలు మనం చెప్పాం. అందుచేత ఈనాడు మీరు కార్లలో తిరుగుతున్నారు, బండ్లలో తిరుగుతున్నారు, మంచి బట్టలు ధరిస్తున్నారు, మంచి భోజనం చేస్తున్నారు, ఒక స్థాయికి ఉన్నారంటే కారణం స్తోత్రం 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 స్తోత్రమే. ఈ రోజు కూడా నువ్వు ఇంకొక స్టేజ్కి వెళ్ళాలి. టెన్త్ చదివిన వాడు ఆగిపోతే వానికి ఫ్యూచర్ లేదు, ఇంటర్ చదవాలి. ఇంటర్ చదివిన వాడు ఆగిపోతే ఫ్యూచర్ లేదు, డిగ్రీ చదవాలి. డిగ్రీ చదివినవాడు ఆగిపోతే ఫ్యూచర్ లేదు, సెకండ్ డిగ్రీ చెయ్యాలి. ఆ విధముగానే నువ్వు కొన్ని రోజులు స్తోత్రం చెప్పి మానేస్తే కాదు, నువ్వు మళ్ళీ స్తోత్రం చెప్పటం మొదలుపెట్టు. మూయబడిన ద్వారాలు తెరబడాలి, ఆగిపోయిన కార్యాలు జరగాలి, ఊహించిన కార్యాలన్నీ ఊహించని కార్యాలన్నీ ఏదైనా జరగాలి. ఒక వింత కార్యాలను నువ్వు చూడాలి అని అంటే అది స్తోత్రాలకి సాధ్యం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రాలలో ఆ బలం ఉంటుంది, స్తోత్రాలలో ఆ శక్తి ఉంటుంది, స్తోత్రాలలో ఆ మహిమ ఉంటుంది. అందుచేత ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ స్తోత్రాల పని, ఈ స్తోత్రాల ధ్వని పాత నిబంధనతో ఆగిపోలేదు. పాత నిబంధన ఎండ ఉన్నటువంటి కాలమే కాదది, ఛాయలు ఉన్నటువంటి కాలమే కాదది. ఆ ప్రాసెస్ దేవుడు ఎప్పుడు ఒక్కడే, ఆది అంతము అల్పై ఒమేగా, ఆనాడు ఈనాడు నేడు ఎప్పుడు ఒకే తీరుగా ఉంటాడు. ఆయన శాసనాలు ఎప్పుడు ఒకటే. ప్రతి వ్యక్తి దేవుని స్తుతించాలి. చిన్న పిల్లలకు స్తోత్రాలు చెప్పటం నేర్పించండి. వాళ్ళకు ఆజ్ఞ చెప్పండి, అరే సాయంత్రం కల్లా నువ్వు 1000 చెప్పాలి, 1000 కౌంట్ నేను చూడాలి, నువ్వు 5000 స్తోత్రాలు చెప్పాలి. ఎవరు అల్లరి ఎక్కువ చేస్తారో వాళ్ళకు స్తోత్రాలు మిషన్ ఇవ్వండి. ఉట్టుట్టిగా కొట్టకండి, స్తోత్రాలు చెప్పకపోతే కొట్టండి, అనవసరంగా కొట్టకండి. ఆ కొట్టేదేదో స్తోత్రాలు చెప్పకపోతే కొట్టండి. వాళ్ళు జీవితంలో గుర్తుపెట్టుకుంటారు, మా అమ్మ స్తోత్రాలు చెప్పటం నేర్పింది, మా నాన్న స్తోత్రాలు చెప్పటం నేర్పారు, స్తోత్రాలు చెప్పకపోతే మా అమ్మ నాన్న కొట్టారు నన్ను. అందుకే ఈరోజు స్తోత్రాలు చెప్పినందుకు నేను మంచి ఉద్యోగం వచ్చింది, నాకు మంచి భార్య వచ్చింది, లేకపోతే మంచి భర్త వచ్చాడు, నా జీవితంలో స్థిరపడ్డామని మీ పేరు చెప్పుకుంటారు. జాస్వన స్తుతి మహిమను వాళ్ళు చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను మోకాళ్ళ మీద పెట్టేది, నేను ఎంతసేపు పెట్టేదో నాకు తెలియదు. మోకాళ్ళ మీద కొడితేమొస్తుంది అందుకని మెంటలు వచ్చేసి కొట్టలేక ఉండండి. మోకాళ్ళ మీద ఫస్ట్ మోకాళ్ళ మీద ఉండు అని చెప్పితే మోకాళ్ళ మీద స్తోత్రం చెప్పండి అని చెప్పేసి మోకాళ్ళ మీద దిగొద్దంటే వాళ్ళు ఏడ్చుకుంటా స్తోత్రాలు చెప్పేది యేసు రక్తం చెప్పి లేలుయా. వాళ్ళకు ఆ శిక్షణ నేర్పారు, వాళ్ళకు ఆ పద్ధతి నేర్పారు. వాళ్ళ వయసు వచ్చినప్పటికీ కొట్టడానికి లేక, అవకాశం లేక, కొట్టే విధానం లేక మోకాళ్ళ మీద పెట్టి వాళ్ళని స్తోత్రాలు చెప్పిచ్చా. ఆ తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. ఆ విధంగా ఆ చిన్నప్పుడు వాళ్ళకు కొట్టే టైంలో కొట్టాను, కొట్టడం అయిపోయిన తర్వాత స్టేజ్ దాటినాక స్తోత్రాలు చెప్పటం అనేది మోకాళ్ళ మీద ఉండి తప్పు చేస్తే ఇక పెడపెడ పెట్టడం కాదు, మోకాళ్ళ మీద ఉండు, మోకాళ్ళ మీద లేకపోతే కొట్టేది. అప్పుడు మోకాళ్ళ మీద ఉండి ఆ దెబ్బలు తప్పించుకోవడానికి స్తోత్రాలు చెప్పారు. ఎట్లయితేంది ఆ స్తోత్రాలు వాళ్ళ జీవితాలకు ఉపయోగపడ్డాయి. లేలుయా. నీ పిల్లలకు అదే చెప్పు, ఉట్టుట్టిగా కొట్టకు, ఉట్టుట్టిగా అల్లరి చే, ఉట్టుట్టిగా వాళ్ళకి ఏం చెప్పు, అల్లరి చేశారా, రా 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 దా రా మోకాళ్ళ మీద ఉండు, స్తోత్రం చెప్పు ఒకటి. అట్లా వాళ్ళల్లరి మాంతరు ఒకటి, రెండోది వాళ్ళకు నువ్వు మంచి భవిష్యత్తుని ఇస్తావు. వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు, వారు కూడా దావీదు లిస్టులోకి వెళ్ళిపోతారు. అల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అల్లెలూయా. ఇక నుంచి మన సంఘంలో మన పిల్లలందరూ స్తోత్రాలు చెప్పుదురుగాక, మీరందరూ కూడా స్తోత్రాలు చెప్పుదురుగాక. ఇక నుంచి కొట్టాలనే ఉద్దేశం ఉంటే స్తోత్రాల కోసమే కొట్టుదురుగాక. అబ్బే లేలుయా లేలుయా. ఏమొస్తుందండి చిన్నపిల్లలు కొడితే ఏమొస్తుంది, ఏం తెలుసు వాళ్ళకి, వాళ్ళ తండ్రులు తిన్న వయసు వాళ్ళకి ఏం తెలుసు. మనం కొడితే దెబ్బ ఒకటే తగిలిద్ది కానీ వాళ్ళ జ్ఞానం ఏమొస్తుంది, అట్లా కాదు. కొన్ని నేర్పించాలి పిల్లలకు, పిల్లలకు కొన్ని నేర్పించాలి. వాళ్ళకి మనం నేర్పితేనే నేర్చుకుంటారు. ఒకటికి 10 సార్లు నేర్పించాలి, అప్పుడు వాళ్ళకు అర్థమే విధానంలో మనం కొన్ని నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చెప్తే వింటారు, ఏం చెప్తే నేర్చుకుంటారు, ఎట్లా నేర్చుకుంటారని. అందుకని ఫస్ట్ మీరు ముందు మొట్టమొదట
చిన్నపిల్లలకు స్తోత్రాలు నేర్పించండి. చిన్నపిల్లలందరూ, యవనస్తులందరూ మీతో పాటు, నా నేను మనమందరం కూడా మళ్ళీ తిరిగి స్తోత్రాల మిషన్లు మన చేతికి రావాలి. ప్రతి కుటుంబంలో స్తోత్రాలు, కొంతమందిని చూసినప్పుడు సంతోషం వేస్తుంది. దేవుడిచ్చి మనకి ప్యాకేజ్ ఏంటిదంటే, ఎవరైతే దేవునికి స్తోత్రాలు చెప్తారో వాళ్ళకు ద్వారాలు తెరబడతాయి. ఎవరు స్తోత్రాలు చెప్తారో వాళ్ళకు వాళ్ళకు అడ్డుగా ఉన్న ఎరుకో గోడలు కూలిపోతాయి. వారికి అడ్డుగా ఉన్న వ్యతిరేకతలు కోలిపోతాయి, తూలిపోతాయి, కాలి నశించిపోతాయి. స్తోత్రాలు చెప్పేవారు క్షేమంగా ఉంటారు, దావీదులాగా శాశ్వతమైన కృపను పొందుతారు. స్తోత్రాలు చెప్తున్నప్పుడు ఇంకా రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పారనుకోండి, మనం రెండు చేతులు పైకెత్తటాన్ని బట్టి కృపను ఆహ్వానించినట్లు. ఎవరైతే స్తోత్రాలు చెప్తారో వాళ్ళ మీదకి కృప దిగొస్తుంది. ఈ విధముగా స్తోత్రాలు చెప్పే విధానం వేరు, ఈ విధముగా స్తోత్రాలు చెప్పే విధానం. నీ చేతులు రెండు చేతులు కానీ పైకి కానీ వెళ్ళినాయా? నువ్వు రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పావా? నువ్వు 100 సార్లు స్తోత్రం చెప్పింది ఒకటి, ఒక్కసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పింది ఈక్వేల్ ఒకటి. కనుక రెండు చేతులు ఎత్తిన స్తోత్రం చెప్పినావంటే దాని మహిమ వేరే. అందుకని ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి అమాలేకులు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల ఖడ్డంగా వచ్చినప్పుడు, మోషే రెండు చేతులు ఎత్తినప్పుడు అమాలేకులు విడిపోయినటువంటి పద్ధతి, ఓడిపోయినటువంటి పద్ధతి మనం చూస్తున్నాం. రెండు చేతులు పైకెత్తే పవర్ చాలా గొప్పది. అందుకని చాలామంది పురుషులు, చాలామంది స్త్రీలు రెండు చేతులు పైకెత్తారండి. కొంతమంది ఇట్లాగే స్తోత్రం అంటారు, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం ఇట్లా కరెక్ట్ కాదది. దేవుణ్ణి చాలా పర్ఫెక్ట్గా, దేవుణ్ణి చాలా గౌరవంగా, చాలా రెస్పెక్ట్గా, తండ్రి స్తోత్రం నాయన, ప్రభా స్తోత్రం, తండ్రి స్తోత్రం నాయన, ప్రభా నీకు అప్పుడు ఈ వేళ గోక్కోడానికి వచ్చినా కూడా ఏమనొద్దు, ఆ తర్వాత గోక్కో, తర్వాత ఇంకేదన్నా అనుకోవాలనుకున్నప్పుడు ఏది వద్దు, స్తోత్రం చెప్పే టైంలో ఖచ్చితంగా స్తోత్రం చెప్పాలి. కొంతమంది ఎవరికి స్తోత్రం చెప్తున్నావు, అసలు ఏంది ఆ స్తోత్రం, ఆ పద్ధతి ఏంది, ఆ క్రమశిక్షణ ఏంది, అసలు ఆ భక్తి ఏంది, నీకేం అసహ్యం కనిపించట్లేదు అసలు? నేను నీకు తెలుస్తలేదా? మన చిన్నపిల్లలం కాదు కదా, ఎందుకు వస్తుల్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మనల్ని చూసి అవతలలో నేర్చుకోవాలి, మనల్ని చూసి అవతలలో నేర్చుకునేటట్లుగా ఉండాలి. ఇట్లా నువ్వు స్తోత్రం చెప్తున్నప్పుడు అవతలలో కూడా ఓహో ఇట్లా చెప్పాలేమో అని అనుకుంటాడు. అదే నువ్వు అదే ఇట్లా అయిపోయింది, అది అవతలలో కూడా అయితే ఇట్లా కూడా చెప్పొచ్చు అనుకుంటాను. మనం అవతలను నేర్పినట్టు అవుతుంది. అట్లా కాదు, దేవుణ్ణి దేవునిగానే ఘనపరచాలి, దేవుణ్ణి దేవునిగానే మయపరచాలి. మన ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, మనము మన కుటుంబం ఈరోజు ఉన్నామంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడు. భూమికి పునాదులు వేయనప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూశాయి. కనుక నిన్ను తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు. నువ్వు నీ సొత్తు కాదు, ప్రభు సొత్తు. నేను నా సొత్తు కాదు, మనం ప్రభు సొత్తు. మనం ఎవరి సొత్తు కాదు, దేవుని సొత్తు. మనం దేవుని ప్రజలమై ఉన్నాం, దేవుడు మన కోసం రానై ఉన్నాడు, మనం దేవుని దగ్గరికి వెళ్ళనై ఉన్నాం. ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడు, మనం ఆయన వారం, ఆయన మన వారం. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.